Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Om Namo Vinayaka. Lockdown karananga bhaktulaki Venkatesa Swamivari darshana bhagyam leka sumaru 2 nellu ee rojuki chala badhakaramaina vishayam. ఇది ఎప్పుడు దర్శన భాగ్యం కల్పించగలమో కూడా ఈరోజు చెప్పే పరిస్థితుల్లో మేము లేము. దాని మీద ఇప్పుడు అధికారులతో, ఎందుకంటే లాక్డౌన్ మళ్ళా 31వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారా ఎక్స్టెండ్ చేస్తారా అనేది మనకి పూర్తిగా అవగాహన రానిది. మనం ఎప్పటి నుంచి దర్శనాలు చేయగలమో చెప్పే పరిస్థితులు అయితే లేము. భక్తులు చాలామంది దగ్గర నుంచి మనకి రకరకాల మాధ్యాల ద్వారా, మీడియాల ద్వారా కానివ్వండి, ఫోన్ల ద్వారా కానివ్వండి, భక్తులు చాలా విన్నపాలు చేస్తున్నారు, త్వరగా దర్శనాలు కల్పించండి. కొంతమంది అయితే సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో ఎవ్రీ మంత్ దర్శనానికి వచ్చే ఇది ఉండేవాళ్ళు కూడా మా మీద బాగా త్వరగా ఎప్పుడు దీయించారని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మన చేతుల్లో లేని పని, ఆ స్వామివారే సంకల్పించాలి, ఎప్పుడు దర్శన భాగం కల్పించాలి అనేది మాత్రమే సమాధానం చెప్తున్నాం. కానీ భక్తులకి ఏదో ఒక విధంగా దర్శనాలు కల్పించకపోయినా స్వామివారి ప్రసాదాలైనా చేర్చే కార్యక్రమం చేద్దాం. అట్లీస్ట్ దానికి కొంతమంది ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని ఈరోజు మా ఏఈఓ గారితో, ఈఓ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మనకు మామూలుగా ఈ ఉండి ఆదాయం అంటే ఆన్లైన్లో డబ్బులు పంపించే ఆదాయం ప్రతి నెల 2019 ఏప్రిల్ నెలలో 179 లక్షలు వచ్చింది. 1.79 కోట్స్ అదే 170. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు దర్శనాలు ఆపేసిన మనకి 1.97 క్రోర్స్ వచ్చింది. అదనంగా 18 లక్షలు వచ్చింది. అంటే ఈ విధంగా స్వామివారికి వాళ్ళు సమర్పించాలన్న ముడుపుల విషయంలో భక్తులు ఏ విధంగా దర్శనాలు కల్పించలేకపోయినా కూడా ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా శ్రీవారి దర్శనానికి రాలేకపోయినా ప్రసాదాల ద్వారా వాళ్ళకు కొంచెం స్వామివారి ఆశీస్సులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది మామూలుగా అయితే మనకి భక్తులు, సామాన్య భక్తులు నడిచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ధర్మ దర్శనానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరికీ మనం ఈ మధ్య కాలంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉచితంగా లడ్డు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టాం. ఇప్పుడైతే ఆ పరిస్థితిలో మనం అందరికీ పంపించాలంటే చాలా కష్టమైంది. కాబట్టి ఉచితంగా ఇచ్చేదాంతో పాటు ఎగస్ట్రా లడ్డు కావాలన్న వాళ్ళకి మనం 50 రూపాయల లెక్కన లడ్డులు అమ్ముతున్నది. గత మనం నిర్ణయం తీసుకున్న తర్వాత గత 4-5 నెలల నుంచి కూడా చేస్తున్నాం. అవే లడ్డుల్ని రేటు తగ్గించేసి 25 రూపాయలకి భక్తులకి అందించే విధంగా ఎవరెవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా చేర్చాలనేది మనకి ప్రతి జిల్లాలో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి, కళ్యాణ మంటపాలు ఉన్నాయి, వాటి ద్వారా చేర్చే ప్రయత్నం చేస్తాం. అందులో ఈ డొనేషన్ ద్వారా, ఈ కౌంటర్స్ ద్వారా ఎవరెవరు భక్తులైతే స్వామివారి ఉండికి వాళ్ళు సమర్పించుకుంటున్నారో ముడుపులు, వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. కాకపోతే కొన్ని ఇందులో కొంతమంది దూరాన్ని ఉన్నారనుకోండి, వాళ్ళకి చేర్చే కార్యక్రమం చేయడం, ఎందుకంటే స్పీడ్ పోస్ట్ లేదు, ఇప్పుడు కొరియర్ సర్వీస్ లేవు. సో ఎక్కడెక్కడ మా సెంటర్స్ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి చేర్చే కార్యక్రమం, లేకపోతే ఆ సెంటర్కి పంపిస్తాం, వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కలెక్ట్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఏ విధంగా అయితే చేర్చగలవో మేము వీలైన కాడికి ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీదుగా ఈ లెడ్లు అందించే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. త్వరలోనే బహుశా 2-3 రోజుల్లోనే కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పి ఈరోజు అధికారులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీ కళ్యాణ మండపాలు మన ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. సో అన్ని జిల్లా కేంద్రాల్లో కళ్యాణ మండపాల ద్వారా ఈ లడ్లు భక్తులకి అందే విధంగా కూడా, ఇదిగాక ఇంకా ఏమన్నా కొంతమంది భక్తులు ప్రజల్ని ముక్తి కలిగించడం కోసం స్వామివారి
ఆశీస్సులు ఇంకా ప్రజలకి అందించాలనుకుంటే వాళ్ళు స్పెషల్గా ఆర్డర్ చేస్తే కూడా డెలివరీ చేసే కార్యక్రమం కూడా అధికారులు ఏర్పాటు చేసేవి ఇది కూడా జరుగుతుంది. చివరగా లోగడ చెప్పినట్టే మనందరం కూడా స్వామివారిని వేడుకుందాం. త్వరగా ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్న పోరాటంలో విజయం సాధించే విధంగా ఆశీస్సులు ఇవ్వమని వేడుకుందాం. ఓకే చైర్మన్ గారు చెప్పడం ఏంటంటే ఎవరైనా సపోజ్ ఒక కంపెనీ ఉంటుంది లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ ఉంటారు అందరికీ పంచాలనుకునే వాళ్ళు అంటే మేము ఇప్పుడు పంచే స్థితిలో లేం కదా ఇక్కడ నుంచి భక్తులు కూడా వచ్చి తీసుకునే స్థితిలో లేరు. ఆ ఏరియాలో నేను డబ్బులు కడతాను నాకు 50,000 లడ్లు ఇవ్వండి లేకపోతే 20,000 లడ్లు ఇవ్వండి 10,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అంటే ఆయన వచ్చి తీసుకెళ్ళొచ్చు అందరికీ వితరణ చేస్తారు అన్నమాట. అట్లా ఎవరైనా ఎక్కువ మోతాదులో లడ్లు తీసుకుని ఆ ఏరియా ప్రజలకు అందరికి కూడా అందజేస్తాము అంటే వారు ఆలయ డిప్యూ టెంపుల్ హరీంద్రనాథ్ 984-957-5952 ఆయనను సంప్రదించవచ్చు లేదా ఆలయ పోటు పేష్కారు శ్రీనివాసన్ ఉన్నారు ఆయన నంబరు 970-109-2777-2777. మరొకసారి నేను ఈ నంబర్స్ రిపీట్ చేస్తాను. పోటు పేష్కార్ మిస్టర్ శ్రీనివాస్ 970-109-2777. ఎవరైనా లడ్లు కావాల్సిన వాళ్ళు ఆయనకు వీళ్ళిద్దరి ద్వారా బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చి డెలివరీ తీసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి ముందు అడ్వాన్స్ ఏమైనా మనీ పంపించాలా వచ్చి లడ్లు తీసుకునేటప్పుడు డబ్బులు పే చేయొచ్చు. లేదు మనం తీసుకునేటప్పుడు పే చేయకుండా ముందే అడ్వాన్స్ తీసుకుంటాను. తీసుకుంటారు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకో. ప్రిపరేషన్ కి ఒక ఐడియా ఉండాలి కదా సడన్ గా ఒకే రోజు ఎక్కువ మంది వచ్చాడు అది మేము వాళ్ళకి ఇస్తాం డేట్ ఇస్తాం డబ్బులు పంపిస్తే మా కెపాసిటీ మేము రోజుకు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా లడ్లు తయారు చేసే కెపాసిటీ ఇప్పుడు ఉంది మనకు. కాబట్టి డేట్ వాళ్ళు ఆర్డర్స్ బట్టి మనం డేట్స్ డిసైడ్ చేసి వాళ్ళకి చెప్తాం ఈ రోజు మీరు తీసుకెళ్ళండి ఈ రోజు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన. జిల్లా కేంద్రాలు పంపిణీ అనేది తెలుగు రాష్ట్రాల కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తమిళనాడు నుంచి కూడా భక్తులు ఎక్కువ వస్తారు కనమాట. ఏంటమ్మా మన ఈ దర్శన కేంద్రం అంత చేయడం ఎందుకంటే చైర్మన్ గారు దృష్టికి చాలా మంది భక్తులు తీసుకొచ్చారు ఈ విషయం. ఇలా ఎవరు అందరూ ఇండివిజువల్గా రాలేదు కదా మా ఏరియాలో ఒక్కరికి ఇచ్చినా కూడా ఆయన తీసుకొచ్చి మాకు పంచుతారు కాబట్టి చాలా మంది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బేసిక్ గా దర్శనాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ప్రసాదం అన్న వస్తే స్వామివారికి ఇది ఇది దక్కుతుంది అనేది ఈ డెసిషన్ అనేది కాదు కాదు ఆ సందర్భం ఈ సందర్భం కూడా కాదమ్మా. లాభము నష్టము వేరీ చేసుకునే పరిస్థితుల్లో మనం లేము. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాం. మనం చేయగలిగిన దాంట్లో మనం చేసేది ఏంటి స్వామి గారిని ప్రార్థిస్తున్నాం రోజు మీకు తెలుసు ఏ విధంగా ప్రార్థనలు చేస్తున్నామో వాటి ప్రకారమే మనం ఈ విధంగా భక్తులకి స్వామివారి ఆశీస్సులు అందించేదానికి మా వంతుగా టీడీపీ తరఫున మనం కృషి చేస్తున్నాం. ఎంతవరకు ఏదో మనకు డొనేషన్ ఇచ్చే వాళ్ళకి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చేద్దామని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మీరు అన్నది కరెక్టే కానీ మన కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఇట్టాటి అన్నీ ఎదుర్కోవటానికి మనకి తప్పకుండా ఆయనే చూసుకుంటాడనే నమ్మకం మనకు ఉంది. కళ్యాణ మండపాల వరకు ట్రాన్స్పోర్టేషన్ మనమే చేసుకుంటాం చేస్తాం మన వాళ్ళే చేస్తాం. రోజుకి ఎన్ని సార్ అక్కడ తెలియదు సార్ వచ్చే డిమాండ్ బట్టి కదా దట్ యూ కాంట్ సే. ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఇక్కడ మేము జీతాలు ఇస్తూనే ఉన్నాం. మార్చి నెలకి ఇచ్చాం ఏప్రిల్ నెలకి ఇచ్చాం మే నెలకి ఇటానికి కూడా రిజర్వ్ చేసి పెట్టాం దాంట్లో ఇబ్బంది లేదు. అందులో ఈ టైంలో మనం ఈ లాభ నష్టాలు జీతాలు ఇవ్వడంలో మాత్రం ఎట్టి పరిస్థితులు లోటు రానివ్వు. అదేవిధంగా మా దేవస్థానం యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా మన ఇన్స్టిట్యూషన్స్ను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి వేదిక్ యూనివర్సిటీకి కానివ్వండి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్కడ లోపం అయితే రానికుండా జరిపే కార్యక్రమం
ఇంకా ఎన్నాళ్ళు ఉన్నా సరే ఈ పరిస్థితి చేస్తాం. సార్, స్విమ్స్ కి ఫండింగ్ రిలేటెడ్ ఏమైనా మళ్ళీ రివ్యూ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇట్ ఇస్ ఫర్ కోవిడ్ హాస్పిటల్. Yes, sir, yes. సో ఎనీ అదర్ అడిషనల్ ఫండింగ్ రిక్వైర్మెంట్ దే హావ్ ప్రపోజ్ టు us విచ్ వి విల్ కన్సిడర్. వాళ్ళు ఎక్విప్మెంట్ గురించి ఏదో కావాలన్నారు. కొంతమంది డోనర్స్ బాంబే నుంచి ముందుకు వచ్చారు. వాళ్ళు కొంత ఎక్విప్మెంట్ ఆల్రెడీ పంపించినట్టున్నారు. ఇంకా ఏ మేరకు ఎక్విప్మెంట్ కావాలో కోవిడ్ హాస్పిటల్ వరకు ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో ఎటువంటి లోపం రానియం. ఓకే సార్, ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, టీటీడీ దగ్గర ఫండ్స్ లేవని మిస్ఇన్ఫర్మేషన్ పోయింది, అది కరెక్ట్ కాదు. టీటీడీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మేము కరెంట్ అకౌంట్లో ఆ నెలకు కావాల్సినటువంటి మొత్తాన్ని మాత్రమే కరెంట్ అకౌంట్లో పెట్టుకుంటాం. మిగతాదంతా కూడా ఆ ఫైనాన్షియల్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ చేస్తూ దానిపైన ఎక్కువ మనకు ఇంట్రెస్ట్ రావాలని చెప్పేసి మేము ఎఫ్డీలో పెడతాం డబ్బులు. సో కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు అనేది ఈ ప్రతి నెలకు టెంపుల్ రన్ అయ్యేటప్పుడు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు టెన్త్ రన్ కావడం లేదు కాబట్టి అది కొద్దిగా తక్కువ పడే అవకాశం ఉంటుంది. మేము దాన్ని ఎఫ్డీ నుంచి విత్డ్రా చేసుకొని ఇస్తాం, దేనికి సంబంధం లేదు. సో ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది టీడీడీ, కానీ మీరు దాన్ని మిస్ఇంప్లిమెంట్ చేశారు, అది తప్పది. టీడీడీ దగ్గర ఫండ్స్ మనం చేయలేదు, తిరుమల ఉండే రిపోర్ట్లు చేయలేదు సార్. రకరకాలుగా క్లారిటీ ఇవ్వండి. నేను చాలా క్లారిటీ ఇచ్చానండి, వివిధ సందర్భాల్లో జాగ్రత్తలన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం మాకుంది. రానీయం కూడా ఎటువంటి ఆర్థిక లక్ష్మణ్ ఇయర్ ఈఎల్ కూడా మనం సైన్ చేశాం.